హలో నమస్తే ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందిన రాయపత్తి మండలంకి రావడం జరిగింది మనతోని బీజేపీ పార్టీ మోస్ట్ నాయకుడు కె కృష్ణారెడ్డి గారు మనతోని ఉన్నారు సో వారు ఏం చెప్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా వరంగల్ నుంచి మురిపిరాల గ్రామం మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు బీవీఆర్ యాజమాన్యానికి ధన్యవాదములు ఓకే సార్ మీకు రాజకీయ పరంగా నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నారు కదా సో మీరు మీ జర్నీ చెప్పండి సార్ నేను మొదలుగా భారతీయ జనతా జనసంఘ్ నుంచి కార్యకర్తగా పనిచేసిన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి నేను కార్యకర్తగా పనిచేసిన దాని తర్వాత గ్రామాధ్యక్షుడిగా పది సంవత్సరాలు పనిచేసిన దాని తర్వాత రాయపర్తి మండల అధ్యక్షుడిగా టూ టైమ్స్ పనిచేసిన దాని తర్వాత పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా టూ టైమ్స్ పనిచేసిన ఇప్పుడు ప్రజెంటు వరంగల్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాము పోస్ట్ అడిగారు అది మీకు రాలేదు ఎందుకు పార్టీలో రకరకాలుగా ఉంటారు మనకు వచ్చే ఛాన్సును వినియోగించుకుంటాం అది లీడర్గా ఎంతో మంది దాని కోసం పోటీ పడుతూ ఉంటారు అందుకు రాలేకపోయింది ఓకే సార్ అసలు మీరు ఏ పోస్ట్ అడిగారు నిజ నియోజకవర్గంలోనే వేరే నామినేటెడ్ పోస్ట్ అడిగాము అది రాలేదు పాటు ఇప్పటి వరకు కంటిన్యూగా పనిచేస్తున్నాం పార్టీలని ఓకే సార్ మీరు ఎన్నిసార్లు ఈ పోస్ట్ గురించి అడిగారు ఎన్నిసార్లు అనేది ఏం లేదు ప్రయత్నం చేసినాం అంతే దాంట్లో రాజకీయంలో అనుకున్నది రాకపోవచ్చు దానికోసం మనం ఎంత మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం రాజకీయ జీవితంలో ఆ పోస్ట్ అనేది ఓసారి కలిసి వస్తూ ఉంటుందో ఓసారి రాదు దానికి మేమేం బాధపడతలేము మనం పని చేసుకుంటూ పోతే పోస్ట్ అనేది ఓ కలిసి వస్తుంది ఓకే సార్ మీరు ఒక్కసారి కూడా సర్పంచ్ ఎలక్షన్లోకి బరిలోకి దిగలేదు ఎందుకని ఇక్కడ జనరల్ సీట్ అనేది రెండు సార్లు ఛాన్స్ వచ్చింది ఒకసారి రామరెడ్డి గారు ఒకసారి గోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఛాన్స్ వచ్చింది తర్వాత రిజర్వేషన్లు మారినాయి కాబట్టి మాకు ఛాన్స్ రాలేదు మళ్ళీ మొన్న పోయిన టైర్లో కూడా జనరల్ మహిళా వచ్చింది దానికి వేరే మా నాయకత్వంలో వేరే మోహన్ రెడ్డి అనే వాళ్ళ మిస్ పెట్టాం స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయాం ఓకే సార్ లాస్ట్ టైం ఈ బీజేపీ పార్టీకి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయారు మేము అంతకుముందు గతంలో వర్ధనపేట ఉంటిమి దాని తర్వాత పాలకుర్తి కాన్స్టెన్సీ అయింది పాలకుర్తి కాన్స్టెన్సీలో పార్టీ కొంచెం వీక్ ఉన్నది దానికి మేము ప్రయత్నం చేసేంత వరకు చేసాము తప్పకుండా నెక్స్ట్ రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ను గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఓకే సార్ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పైన మీ అభిప్రాయం ఏమిటి ఇక అది నీటి మూటల లెక్క తయారైంది వాళ్ళు వంద రోజుల పాలన మిమిక్రీ టైప్ చేస్తూ ఉన్నారు పెద్దగానైతే ఆర్భాటంగా ఆర్బాటంగా డెవలప్మెంట్ అయితే చేస్తలేరు ఓకే సార్ అయితే మీ ఎమ్మెల్యే గారు ఏం ఇక ఆమె కొత్తగా వచ్చింది అమెరికా నుంచి వచ్చింది ఆ మొత్తం ఏం డెవలప్మెంట్ అయితే కాలేదు ఓకే మీరు ఇప్పుడు డెవలప్మెంట్ కాలేదు అంటున్నారు కదా అయితే మీరు ఎలా డెవలప్మెంట్ చేస్తాం అనుకుంటున్నారు తప్పకుండా ప్రజలను మోటివేట్ చేసి ప్రజల ద్వారా చైతన్యం తెప్పించి నెక్స్ట్ టైము భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా ఓకే సార్ ఇక్కడ బీజేపీ పార్టీ సభ్యత్యాలు జరగట్లేదంట కదా సో దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా బీజేపీ సభ్యత్వాలు పెరిగినాయి ఇక ముందు కూడా ఇంకా మోదీ గారి పాలన లోపల తప్పకుండా పెరుగుతాయి నెక్స్ట్ టైము తప్పకుండా బీజేపీ క్యాండిడేట్ గెలవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఓకే సార్ ఈసారి నాలుగు వందల ప్లస్ ఎంపీ సీట్లను ఎలా గెలుచుకుంటారు తప్పకుండా ఇప్పుడు మోదీ గారి పాలన లోపల తప్పకుండా నాలుగు వందల పైచిలకు సీట్లు గెలుచుకుంటాం వరంగల్ ఎంపీ కూడా ఆరువురు రమేష్ గారిని తప్పకుండా అధిక మెజారిటీతో గెలిపించుకునేదానికి దానికి సన్నద్ధం అవుతాను తప్పకుండా డోర్ టు డోర్ తిరిగి వారి గెలుపు కోసం అందరం కార్యకర్తలుగా కృషి చేస్తాం ఓకే సార్ మీ పార్టీలోనే కొంతమంది ఆరు గారికి సపోర్ట్ చేయట్లేదు సో మీరు ఎలా గెలుస్తారు తప్పనిసరి ఎవరు సపోర్ట్ చేయట్లేరు అనేది తప్పు విషయం తప్పకుండా అందరూ కార్యకర్తలు అందరూ లీడర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ఆరు గెలుపు కోసం అందరం కృషి చేస్తున్నాం తప్పకుండా గెలుస్తాడు సార్ మీరు ఏం చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతారు పది సంవత్సరాల మోదీ పరిపాలన లోపల రోడ్లైనా రైల్స్ అదేవిధంగా రోడ్లు అదేవిధంగా గ్రామాలలో ఉచిత బియ్యం పది సంవత్సరాల నుంచి రూపాయి తీసుకోకుండా ఉచిత బియ్యం కూడా పేదవారికి అందిస్తూ ఉన్నాం మరుగుదొడ్లు శ్మశాన వాటికలు అన్నిటిలో ఎల్ఈడి లైట్లు అన్ని డెవలప్ చేసిన మోదీ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మోదీ ప్రభుత్వంలో చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్ని చూపించుకుంటూ ఓట్లు అడుగుతాం ఓకే సార్ అండ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీరు ఎలా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితమై పార్టీ లేకుండా అయిపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలు ఏది కూడా నెరవేరుస్తలేరు కాబట్టి ప్రజలు వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి తప్పకుండా బీజేపీ క్యాండిడేట్ ఆరు రమేష్ గారిని అధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ దిశగా మేము పనిచేస్తా ఉన్నాం ఓకే సార్ మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా ఓట్లు అడిగే విషయము తప్పకుండా వాళ్ళను మోటివేట్ చేసి మోదీ గారి పాలన లోపల చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని గడప గడపకు తీసుకుపోయి ఓట్లు అడుగుతా ఓకే సార్ ఈసారి మీరు సర్పంచ్ బరిలోకి దిగబోతున్నారా రిజర్వేషన్స్ కలిసి వస్తే దిగడానికి ఆలోచిస్తాం ఓకే సార్ పాలకుర్తి ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా మోదీ పాలన లోపట అంత మంచి చేసినాం కాబట్టి తప్పకుండా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ కావడానికి మన ఎంపీ గారు గెలిస్తే తప్పకుండా రోడ్లు మిగతా కార్యక్రమాలన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పాలకుర్తి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఓకే సార్ ఈసారి మీరు ఏమైనా పోస్ట్ అడగబోతున్నారా ఇప్పటివరకు అయితే అటువంటి ఆలోచన ఏం లేదు మేము అధికారంలోకి వచ్చి మా ఎంపీ గారు గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టులు వస్తే దాన్ని బట్టి ఆలోచిస్తాం ఓకే ఉన్నటువంటి సీట్లలో ఎన్ని మీ టార్గెట్ పదిహేడుకు పదిహేడు గెలుస్తామని ఊహిస్తా ఉన్నాం అందులో పది గ్యారెంటీగా గెలుస్తాం ఇంకొక ఏడు సీట్లలో గెలుస్తామనే ఆశాభావం అయితే ఉన్నది ఓకే సార్ ఆ పదిలల్లో వరంగల్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ వరంగల్ ఉన్నది తప్పకుండా గెలుస్తాం ఓకే సార్ మీ పక్క పార్లమెంట్ మహబాద్ ఉందా అవును ఉన్నది గెలుస్తారా తప్పకుండా గెలుస్తాం మహబాద్ కాన్స్టి పార్లమెంట్ సీటు కూడా గెలుస్తాం ఓకే సార్ బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మోదీ పాలనలో తప్పకుండా ఈ పది సీట్లు గెలిచి ప పదిహేడు సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా గెలిచి ఈ ప్రజలకు సేవ చేయాలనేటువంటి యొక్క భావనతోటి అయితే మేము ముందుకు పోతూ ఉన్నాం పాలకుర్తి ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే అధిక మెజారిటీతోటి ఇలా ఎంపీ సీట్కు ఆరు రమేష్ గారిని గెలిపి చేయాలని పాలకుర్తి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం తప్పకుండా గెలుస్తామనే ఆశాభావం అయితే ఉన్నది ఓకే మీకు వేరే పార్టీ నుంచి ఏమైనా ఆఫర్స్ ఆఫర్స్ వచ్చాయా రాలేదు వచ్చినా కూడా నేను బయటికి పోయేవాడిని కాదు చివరికి వరకు కూడా కొనసాగుతాం ఓకే సార్ మీ ఊర్లో బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది సర్పంచ్లు వేరే పార్టీకి వెళ్ళారు సో దీనిపైన మీ స్పందన ఏంటి కొంతమంది వేరే పార్టీలో వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆశించి వాళ్ళందరినీ వాళ్ళ పార్టీలకు జాయిన్ చేసుకున్నారు చేసుకున్నంత మాత్రాన పార్టీ ఉనికి ఎక్కడ కూడా కోల్పోలేదు తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ సర్పంచ్ కూడా మురిపిరాల గ్రామంలో సర్పంచ్ అధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం ఓకే సార్ ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్రంలో బీజేపీ పార్టీ నాలుగు వందల సీట్లు గెలవాలని కోరుకుంటా ఉన్నాం ఆ నాలుగు వందల సీట్లలో మా ఎంపీ అభ్యర్థి ఆరూరు రమేష్ గారు కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మా గ్రామం కూడా డెవలప్ కావడానికి మా సర్పంచ్ గెలిచి ఆ డెవలప్ చేయాలనేటువంటి యొక్క కోరిక మనసులో ఉన్నది ఓకే సార్ సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ సో చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ అంటిల్ దెన్ బై బై టేక్ కేర్